వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతోంది ఆధిపత్య పోరు గ్రూప్ రాజకీయాలు వర్గ విభేదాలు మరోసారి తెర మీదకి వచ్చాయా అంటే ఖచ్చితంగా అవుననే వాదన వినిపిస్తుంది తాజాగా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా గారు ప్రివిలేజ్ కమిటీలో ఆమె తన ఆవేదనను బయట పెట్టారు అనేది అంటే ప్రధానంగా ఇక్కడ ప్రోటోకాల్ పాటించే విషయంలో కనీసం ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన గౌరవం కానీ లేదంటే ఆమె ఏఐసి చైర్మన్గా ఉన్నారు ఆ గౌరవం కానీ ఆమెకు దక్కట్లేదు అనేది అయితే ఇప్పటికే ఉన్న నూట యాభై ఒక్క నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలుచుకున్న స్థానాలు ఏవైతే ఉన్నాయో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల ఎక్కువ ఈ వర్గపోరు అంటే గ్రూప్ రాజకీయాలు ఒకే కాన్స్టిట్యున్సీలో ఒకే నియోజకవర్గంలో రెండు గ్రూపులు ఏర్పడడం ఆ రెండు గ్రూపుల్లో ఈ రెండు గ్రూపులు ఒకే పార్టీ అయినా వైఎస్ఆర్సీపీ అయినా ఒకరి మధ్య ఒకరికి పొసకపోవడం ఇది మొదటి నుంచి కనిపిస్తున్న లక్షణమే అయితే అది ఇప్పుడు రాను రాను మితిమీరిపోయి పెరిగిపోయి అది బయటకు పడిపోవడం అంటే బయట కనిపించిపోవడం వాళ్ళు ఎంత దాయాలనుకున్నా దాయలేకపోవడం ఇప్పుడు అదే ప్రాబ్లం రోజా గారు కంటతడి పెట్టారు అనేది ఇప్పుడు బయటకు వచ్చిన అంశం అంటే ప్రివిలేజ్ కమిటీలో ఏం జరిగింది అనేది ఎవరు చూడలేదు అక్కడ కాకపోతే లోపల ఏం జరిగింది అనే సమాచారం బయటకు వస్తుంది కాబట్టి ఆ సందర్భంలో ఎందుకు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఎందుకు ఆమె కంటతడి పెట్టారు అంటే దానికి కారణం ఏంటి అంటే స్థానికంగా ఉన్న నాయకులు ఎవరు కనీసం ఆమె గుర్తింపు ఇవ్వట్లేదు ఆమెకు ప్రోటోకాల్ పాటించట్లేదు ఈ ఆమె అంటే ఏ సమావేశం జరిగినా ఆమె నియోజకవర్గ పరిధిలో కానీ లేదంటే మొన్న తిరుపతికి సంబంధించి భూములు కేటాయిస్తే ఏపీఐసి భూములు ఇస్తున్నా సరే ఏపీఐసికి ఈమె చైర్మన్గా ఉన్నా సరే కనీసం ఈమెను కూడా పిలవకపోవడం ఈమె కనీసం ఒక మాట కూడా చెప్పకపోవడం అలాగే చిన్న చిన్న మీటింగులు జరిగినా స్థానికంగా కనీసం ఎమ్మెల్యేని పిలవాలని ఆమె నగర నియోజకవర్గంలో జరిగినా సరే ఆమెకు ఇన్ఫామ్ చేయకపోవడం అంటే ఇటువంటిది కాస్తంత ఆవేదన చెందే అంశంగా ఉంది ఎందుకంటే ఫైర్ బ్రాండ్గా ఎంతో పేరు తెచ్చుకున్నారు వైసీపీలో ఎమ్మెల్యే రోజా అంత ఫైర్ బ్రాండ్గా ఉన్నా సరే అది బయటే తప్ప నాయకులు అంటే వైసీపీలో నాయకులు ఎవరు ఆమెను పట్టించుకోవట్లేదా అన్నట్టుగా ఒక ఆవేదన అయితే ఆమెలో వ్యక్తమైంది అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో బాగా హల్చల్ అవుతున్న పరిస్థితి ఎందుకంటే ప్రివిలేజ్ కమిటీలో ప్రివిలేజ్ కమిటీ చైర్మన్గా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారి దగ్గర ఈ విషయాలన్నీ ఆమె వెల్లబుచ్చారు ఆమె ఆవేదన కూడా వ్యక్తపరిచారు అనేది అలాగే ఆమె చెప్పిన అంశాలన్నీ కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాను హైకమాండ్తో మాట్లాడతాను చర్చిస్తాను దీని మీద అని చెప్పడం కొన్ని ఆమె చెప్పిన కొన్ని అంశాలకు సంబంధించి ఉన్నతాధికారులతో అక్కడ మాట్లాడడం ఇవన్నీ కూడా జరిగాయి ప్రివిలేజ్ కమిటీలు అంటే మొత్తానికి ఓకే ఇటువంటి చిన్న చిన్న సమస్యలు కొ కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఉండడం అనేది సహజమే అని చెప్పుకుంటున్నా సరే వైఎస్ఆర్సీపీ నేతలు కీలక నేతలుగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు గారు అంటే ఆమె చాలా కీలక నేత వైఎస్ఆర్సీపీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున ఎటువంటి పోరాటం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి అడుగులు అడుగు వేసి షర్మిల గారు అడుగులు అడిగి వేసి ఆమె ఎలాగా పోరాడారు అందరికీ తెలిసిన విషయం అంటే ఆమె ఉన్న నియోజకవర్గంలో కూడా ఈ వర్గ రోజు రోజుకి పెరిగిపోతుందా గ్రూప్ రా రాజకీయాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అన్న అనుమానాలు అయితే తెర మీదకి వస్తున్నాయి మరి ఏవైనా ఇమీడియట్గా దీని మీద ఒక పరిష్కారమైనా చూపిస్తారా దీని మీద స్పందిస్తుందా హైకమాండ్ లేదంటే ఈ వర్గ విభేదాలు గ్రూప్ రాజకీయాలు ఈ ఆధిపత్య పోర్లు ఇలాగే కంటిన్యూ అవుతాయా వైసీపీలో ఏం జరుగుతుంది అనేది చూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి